ఇలాగైతే కష్టమే మమ్మల్ని పిలిచి కేటీఆర్ కు అపాయింట్మెంట్ ఇస్తారా అమిషా వద్ద ఈటల రాజగోపాల్ రెడ్డి ఆవేదన మమ్మల్ని శరణార్థులని అంటున్నారు ఇందుకు బండి సంజయ్ కూడా కారణమే మాపై కాంగ్రెస్ నుంచి ఒత్తిడి నిజమే బీఆర్ఎస్ తో మెతకబైకర్ బీజేపీకి నష్టం కుమ్మక్కైనట్లు వార్తలు వస్తున్నాయి అలాంటిదేమీ లేదని ప్రజలకు చెప్పాలి ఈటల రాజగోపాల్ రెడ్డి స్పష్టీకరణ అమిషా నడ్డా తో ఢిల్లీలో సమావేశం బేటికి హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తాను అమిషా తో కేటీఆర్ బెట్టి రద్దు ఢిల్లీలో రెండు రోజులు నిరీక్షించిన రాష్ట్ర మంత్రి శనివారం రాత్రి 10:15 అపాయింట్మెంట్ చివరి నిమిషంలో రద్దు అమిత్ షా తో ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి భేటీ ఎఫెక్ట్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక్కడ తెలంగాణ ప్రజలారా ఈ ఇంకా బలపడుతున్నాయి అనుమానాలు ఓ వైపు కేటి రామారావు పోయి అమిత్ షాకి అపాయింట్మెంట్ అని అడగవచ్చు తప్పేం కాదు కేంద్ర హోంమంత్రి అడగవచ్చు కలవచ్చు అన్ని చేయొచ్చు కానీ ఈ గత కొంతకాలంగా లేనటువంటి ఈ రస్తా బంద్ అయిన రస్తా మల్లెట్లా కొలాయించబడ్డది అనేది సహజంగానే బీజేపీలోకి వస్తుంది ఇది బీజేపీని నమ్ముకొని ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఇది సో ఇప్పుడు ఒకే ఒక మాట రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడుతూ చెప్పిండు కవితను ఏం చేయకపోతే మా పని అయిపోయినట్టే అని చెప్పిండు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీరు ఏమీ చేయకపోతే రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి వాస్తవానికి కూడా మీకు కొన్ని లెక్కలు తెలుస్తలేవు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా కొన్ని లెక్కలు తెలుస్తలేవు ఆ లెక్కలు తెలిసిన రోజు మీ గుండెలు ఆగిపోతాయి అది ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు చెప్తా చెప్పాలి అది ఎందుకంటే ఇంకోటి నది మళ్ళా మీతోటి అంటే కవిత ఒక ఆడపడు చెయ్యి ఉండి నేను గౌండ్ల కులస్థం సంబంధించిన మా కుల వృత్తే వ్యాపారం కళ్ళు వ్యాపారం కానీ వాళ్ళ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక ఈ సారా తోటి మద్యం సేల్స్ పెంచి ప్రతి గ్రామాన యువకులు ఎంతటికి మద్యానికి అలవాటు పడిపోయినారు మద్యం తోటి ఎన్ని కుటుంబాల ఆడపడుచుల పుస్తలు దగ్గుతా ఉన్నాయి ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు అవినీతికి అద్దు లేకుండా పోయిన దానికి నిదర్శనం వందల వేల కోట్లు సంపాదించినాక కూడా ఆఖరికి లిక్కర్ స్కామ్ లో కూడా వదలకుండా దోచుకుంటా ఉన్నారు ఆ స్కామ్ డీటెయిల్స్ అన్ని కూడా జరిగింది కూడా కేజ్రీవాల్ వచ్చి ప్రతి భవన్లో జరిగింది అది కేసీఆర్ తెలవకుండా ఏమి జరగలే కవితమ్మ పైన ఆమె లిక్కర్ స్కామ్ ఇరికిందనేది నిజం ఒక న్యాయవాదికి చెప్పాలంటే కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినాక అదే కేసులలో ఎఫ్ఐఆర్ ఆమె పేరు ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లే నీ పైన ఫేక్ కేసులు పెట్టి తీసుకుపోయి పోలీసు కూడా అరెస్ట్ చేస్తూ ఉంటాడు ఈ నిఘా సంస్థలు ఏమైనా పిలిచి మాట్లాడడానికి ఇప్పటిదాకా ఎందుకు ఆమె పైన చర్య తీసుకోవట్లే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే అయ్యకు బిడ్డ పైన చాలా ప్రేమ అయ్య కలిసే చేసిండు కాబట్టి ఆమెను కాపాడడానికి కొరకు మోదీకిచ్చిన గోడకిచ్చిన ఒకటే అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ కేటీ కేడి రామారావు గారు పంపించినాడు మరి ఢిల్లీకి సో దీన్ని బట్టి నిదర్శనం ఏంటంటే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే ఉన్నారు బీజేపీ పార్టీ యొక్క అభిమతం ఏంటంటే మేము రాకపోయినా సరే కాంగ్రెస్ రాకూడదు టీఆర్ఎస్ ఉన్నా పర్వాలేదు ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు నేను చెప్పింది ప్రజలు ఇంకా సానుభూతి ఉందనేది నేను ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా వాకింగ్ కలుస్తూ చెప్పినాడు ప్రజలలో తెలంగాణలో ప్రజలలో కాంగ్రెస్ పైన మమకారం ఉంది సానుభూతి ఉంది అధికారం ఇవ్వకపోతుంది కదా కాబట్టి ప్రజలు వస్తారు కాబట్టి నాయకులు కూడా కాంగ్రెస్ పైన లైన్ కడతా ఉన్నారు కానీ దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే వచ్చే నాయకులు కూడా తమ తమ లాభం కొరక వ్యాపారాల కొరకు వస్తురా లేక నిజంగానే తెలంగాణకు కొంచెం న్యాయం చేయాలి ఈ 10 సంవత్సరాలు అన్యాయం జరిగినది అనేది దాంతో వస్తే మంచిగా ఉంటుంది నేను చూసేది మీలాంటి నిజంగా పనిచేసి పోరాటం చేస్తున్న వాళ్ళని ఎంతోమంది ఇప్పుడు తెలంగాణకే ప్రాణాలు అర్పించిన ఎంతోమంది వాళ్ళ కుటుంబాలు ఏ దిశలు ఉన్నాయి విమలకి వాళ్ళు ఎక్కడ ఉన్నది గద్దర్ అన్న పరిస్థితి ఏమున్నది ఇంకా అలాంటి మంది తీసుకుంటే ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది నాకు నాకు ఒక ఒక విషయం గమ్మత్ విషయం ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒక సదాభిప్రాయానికి ప్రజలు వస్తున్న క్రమంలో ఇన్ఫ్లో పెరుగుతుంది కరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే ఇంకోరా అనేది ఒకటి ఒక లెక్క అంటే గుడ్డిగా మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి కాబట్టి గుడ్డిగా అనుకున్నటువంటి లెక్క నిన్న నేను నాకు దగ్గర పరిచయం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక గంట సేపు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చెప్తా ఉన్నా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుతా ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీకి చాలా బలం వస్తుంది ఖమ్మం జిల్లాలో 10కి 10 కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని చెప్పి నేను అడుగుతున్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే 2014లో 2018లో
ఇప్పుడేమో వైఎస్ఆర్ సిపిలో ఉండే, ఇప్పుడేమో అప్పుడేమో టిఆర్ఎస్ పార్టీలో ఉండే. సో ఈయన ఖమ్మం జిల్లాలోనే ఉన్నాడు కదా, మరి అప్పుడు ఖమ్మం జిల్లాలో 2014లో టిఆర్ఎస్ కు వచ్చింది ఒకే సీటు, 2018లో కూడా టిఆర్ఎస్ కు వచ్చింది ఒకే సీటు. మరి ఈయన ఈ పార్టీలోనే ఉన్నప్పుడు 10కి 10 ఎందుకు సాధించలేకపోయింది టిఆర్ఎస్ పార్టీ అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో అది కొంతవరకు ఇప్పుడు 10కి 10 కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట 10కి 10 వస్తాయా, లేకపోతే పొంగులేటి శ్రీనివాస రెడ్డి బలంగా ఉన్న చోట 10కి 10 వస్తాయా? ఆ వ్యక్తి మాటలతో మీరు ఏకీభవిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో స్వతహాగానే బలంగా ఉన్నది. 2014 ఓడిపోవడానికి కారణం కూడా అక్కడ మనం సిపిఐకి ఇచ్చినాం ఎంపీ సీటు అలయన్స్ లో. సో దాంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ సిపికి అప్పుడు లాభం చేకూరింది. సో కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో వన్ ఆఫ్ ది వాళ్ళ అన్ని సర్వేలలో నల్గొండ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు వస్తున్నాయి మా సర్వేలలో. కాబట్టి మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చి బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినాడు, రాజీనామా చేపించి అప్పుడు కాంటెస్ట్ చేపించినాడు, కానీ అది బెదిరిగొట్టింది, ఉల్టా కొట్టింది అది. సో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే బలంగా ఉన్నది. కొత్త వాళ్ళని ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే ఈ ఓటు బ్యాంకు యాంటీ టిఆర్ఎస్ పార్టీ ఓటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండడానికి కొరకే ప్రయత్నం చేస్తాము. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ దీనస్థితిలో లేదు. సో కొత్త వాళ్ళు వచ్చేది కూడా ఎందుకు వస్తారు నవీన్ రాజకీయంగా, ఈడ ఫ్యూచర్ ఉంది కాబట్టి వస్తున్నారు, లేకపోతే ఎందుకు వస్తారు ఎన్ని రోజులు రాంది అంటే కాంగ్రెస్ పార్టీతో వస్తే మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని వస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తుందనంటే తమ సొంత పార్టీ అధికారానికనే కాకుండా రేపటి తెలంగాణ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే అధికార మార్పిడి జరగాల. రాజకీయ లబ్ధి కొరకు రాష్ట్ర ఏర్పాటు చేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం చేకూడతని రాహుల్ గాంధీ నాయకత్వం కనిపి మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైనాక కూడా ఆ వీకర్ సెక్షన్లో కూడా ఒక హోప్ అనేది క్రియేట్ అయింది. రైట్.